30,000 కోట్లు ఇస్తున్నాం 20,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఒక్క రోజు ఈ రోజు ఉదయం జనసేన పార్టీ నుంచి మన సిద్ధాంతంలో భాగంగా ఎక్కడ కార్యక్రమం చేసినా అన్నిటికన్నా ముందు మన వంతు మనం రోడ్ల్ని బాగు చేద్దాం, గోతుల్ని పూడుద్దాం అనే నిర్ణయం తీసుకుని కర్నూలు పట్టణంలో రాగానే ఒక రోడ్డుకి మనం ఈరోజు గోతులు పూడ్చాం. జనసేన పార్టీ నుంచి శ్రమదానం చేశాం. ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊరు వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళిన చూస్తారు, ఊహించని విధంగా గోతులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కనీసం గోతులు పూడ్చమనండి. ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిగా ముందుకు వచ్చినప్పుడు ఆయన చేయబోయే ప్రతి కార్యక్రమంలో కారు దిగి ఆయన కూడా మన సామాన్యులతోటి కలిసి ఈ రోడ్లు పూడ్చమని చెప్పండి. ఎందుకు చేయలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు రావాలి దానికి? పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటిస్తున్నప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా జనసేన పార్టీ నుంచి ముందుగా మన రోడ్లపైన దృష్టి సారిద్దాం అనే నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఎక్కువ మంది యువత ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే పార్టీ కార్యక్రమాలకి మీరు కొంచెం సమయం కేటాయించండి. ప్రతిరోజు కాదు, వారానికి మీరు ఒక రోజు పార్టీ కార్యక్రమాన్ని కేటాయించండి. పార్టీలో ఉన్న పెద్దలతో మీరు కలిసి తిరగండి, మన భావాజాలం అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏంటి, ఏ విధంగా జనసేన పార్టీని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా మనం భవిష్యత్తులో మన క్రియాశీలక సభ్యులుగా మారి పార్టీ బలోపేతం కోసం మనం ఏ విధంగా పనిచేయాలి, దాని గురించి దృష్టి సారించండి. ఇప్పుడే సురేష్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. క్రియాశీలక సభ్యత్వం కర్నూలు జిల్లాలో మనం సరిగ్గా చేసుకోలేకపోయాం పోయినసారి. కోవిడ్ పరిస్థితుల్లో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ కూడా చేయని కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం భారతదేశంలో జనసేన పార్టీ చేసింది. ప్రతి కార్యకర్తకి, ప్రతి జన సైనికుడికి, వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా నింపే విధంగా ఈ రోజు ఏమైనా ప్రమాదం జరిగితే, దురదృష్టకరమైన పరిస్థితులు ఏర్పడితే 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చెక్ ఆ కుటుంబానికి పంపిస్తున్నారు. అది మనం జనసేన పార్టీ నుంచి ఆ కుటుంబానికి అందించే ధైర్యం. ఈ సందర్భంగా జిల్లాలో కూడా చాలా మంది కొత్తగా క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటామని మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమం చేసి క్రియాశీలక సభ్యత్వం అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో చాలా మందికి గతంలో మనం అవకాశం కల్పించలేకపోయాం. తప్పకుండా ఈసారి క్రియాశీలక సభ్యత్వం మన జిల్లాలో అద్భుతమైన కార్యక్రమం మనం ముందు తీసుకెళ్దాం. చాలా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు మంచిగా చేస్తున్నారు, కానీ కలిసికట్టుగా చేయాలి. మాకు సమాచారం రాదని మీరు అనుకోబాకండి. మీ కేంద్ర కార్యాలయంలో ఏ జిల్లా కా జిల్లా, ఏ నియోజకవర్గం కా నియోజకవర్గం, అక్కడ జరుగుతున్న ఈ సమస్యలపైన మనం ఏ విధంగా స్పందిస్తున్నాం అనే విషయాలపైన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆలోచించుకుని సమాచారం తెప్పించుకుంటూ ఉంటారు. ప్రతి నియోజకవర్గం గురించి ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. మీ నాయకత్వం అక్కడ ఎదగాలి, మీరు కష్టపడాలి, మీరు కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. బాధ్యతతోటి పనిచేసినప్పుడే పార్టీని మనం ముందు తీసుకెళ్లగలుగుతాం. ఈరోజు ఈ వేదిక పైన మనం ఇంతమంది కూర్చున్నామంటే మన పార్టీ చల్లగా అద్భుతంగా ఆనందంగా ప్రజల్లో ఉంది కాబట్టి మనం జనసేన పార్టీ నుంచి మనం ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. ఈ రోజున ఎవరికి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే మాత్రం పార్టీ కార్యక్రమాలు మనం విజయవంతంగా చేసుకోలేము. ఏదైనా సరే మీ మధ్యన ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి, మీ మధ్యన ఉన్న సమస్యలు పక్కన పెట్టండి. పార్టీలో నమ్మి వచ్చే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి నమ్మొస్తున్నారు, జనసేన పార్టీని చూసి నమ్మొస్తున్నారు. వ్యక్తిగతంగా మన్ని చూసి నమ్మి రావడం లేదు, అది గుర్తుపెట్టుకుని నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా నేను ఈ మాట అంటాను, నాయకత్వం అనేది ఎప్పుడు కూడా ప్రజల్లోంచి రావాలి. నాయకత్వం మనం కోరుకుంటే కాదు, లేదా మనం ఇన్ఛార్జ్ అయిపోయామో లేకపోతే ZPTC అయిపోయామో MPTC అయిపోయామో అంటే నాయకత్వం కాదు. ప్రజలు మనం ఆదరించాలి, ప్రజల్లో మనని నమ్మాలి, ప్రజల్లో మనం కష్టపడి పనిచేయాలి. అందుకు మీకు అద్భుతమైన వేదిక, నిజాయితీగా కష్టపడే వేదిక జనసేన పార్టీ ఉంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకొని గౌరవించుకోమని మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇందాక ఉదయం నేను ప్రయాణం చేసి వస్తున్నప్పుడు దారిలో కాఫీ కోసం ఆగాం. ఒక పాత మిత్రుడు కలిశాడు, కర్నూలుకి వెళ్తున్నారని తెలిసిందని చెప్పి కారు దగ్గరకు వచ్చి పలకరించాడు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. చాలా స్పష్టంగా ఆయన రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి, రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి ఒకటే మాట అన్నాడు, జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. కర్నూలు జిల్లాలో
కర్నూలు జిల్లాలో కనీసం 6 నియోజకవర్గాల్లో మీకు మీ పార్టీకి బలం ఉంది. దయచేసి ఆ నియోజకవర్గాల్లో ముందుగా మీరు అడుగులేయండి, పటిష్టంగా నాయకత్వాన్ని పెంచండి, అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మీకు కర్నూలు జిల్లాలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్పి వెళ్ళారు. ఒక సామాన్యుడు, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఆ విధంగా అభిప్రాయం వ్యక్తపరిచినప్పుడు మనందరం ఏమైపోతున్నాం? ఎందుకు పార్టీలో మనకు ఆలోచన రావడం లేదు? ఎందుకు మన నాయకత్వంలోనే మనకి నమ్మకం ఉండడం లేదు? ఎందుకు మనం కలిసికట్టుగా పనిచేసుకోవడం లేదు? దీన్ని మనం ప్రశ్నించుకోవాలి. మొన్న హైదరాబాద్ ఆఫీస్కి బేస్త కులానికి సంబంధించిన పెద్ద మనిషి, మర్చిపోయిన ఆయన పేరేదో, మత్స్యకారులు సత్యనారాయణ గారు వచ్చారు. ఆయన రాగానే సమస్య గురించి నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జియో నంబర్ 2017 గురించి, మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం గురించి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పోరాటాన్ని బలపరచడానికి జనసేన పార్టీలో చేరుతా అన్నారు ఆయన. ఆ విధంగా పార్టీలో పనిచేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. మనం ఉన్నాం పార్టీలో, మనం ఏం చేస్తున్నాం, ఏ కార్యక్రమం మనం ఎందుకు వెనకాడుతున్నాం, ఎందుకు కలిసికట్టుకోవడం లేదు, ఎందుకు పార్టీని ముందుకు తీసుకెళ్ళడం లేదు. అదేవిధంగా నేషనల్ ఉమెన్స్ పార్టీ అని గతంలో ఒక పార్టీలో భాగంగా కర్నూలు పట్టణానికి సంబంధించిన మహిళ అనే భర్త భాష ఇద్దరు కూడా ఈరోజు పార్టీలో చేరారు. హసీనా గారు కదా మీ పేరు, హసీనా గారు, మైనారిటీ మహిళ హసీనా గారు, ఆమె కూడా మన పార్టీలో చేరారు. ఈ రోజున మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఒక వాళ్ళ ఆలోచన మేరకు పార్టీలో, జనసేన పార్టీలో ఒక భవిష్యత్తు ఉందనే ఒక నిర్ణయంతో వాళ్ళు వచ్చారు. దాన్ని మీరు గౌరవించాలి, వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించాలి. వాళ్ళని కూడా ఈ రోజు నుంచి మన కుటుంబ సభ్యులుగా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరికీ ఉంది. అదేవిధంగా నందికొట్టుకు నుంచి శ్రీనివాస్ గారు ఈరోజు మన పార్టీలో చేరారు. ఆయన మొన్న కలిసినప్పుడు చాలా మంది యువత, ఇతర రాష్ట్రంలో యువత ఏ విధంగా మన పార్టీ కోసం పనిచేస్తోంది, ఏ విధంగా మన పార్టీ బలోపేతం కోసం, వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్గా ఉన్నా కూడా వాళ్ళంత దూరం నుంచి కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారో ఆయన వివరించారు. అటువంటి యువత మన పార్టీకి ఎంతో అవసరం, వాళ్ళని మీరు గౌరవించండి. వాళ్ళు కూడా మన కార్యక్రమాలు అన్నింటిలో కూడా పిలిచి ఆహ్వానించుకోమని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా మాన్యం నుంచి బాలు గారు, నంద్యాల నుంచి సునీల్ గారు, వీళ్ళు కూడా ఈరోజు మన పార్టీలో చేరారు. మనస్ఫూర్తిగా వాళ్ళు నేను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున అభినందిస్తున్నాను. మన అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఇంకా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇందాక పెద్దలు అన్నట్టు ప్రతి నియోజకవర్గం మనం సమీక్షిద్దాం, ప్రతి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం, అక్కడున్న లోపాలేంటో తెలుసుకుందాం, ఏ విధంగా నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా దానికి సమయం కేటాయిస్తాం. ఈ జిల్లా పర్యటనకి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా వస్తారు. దేనికోసం వస్తారు మీకు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తిని ఆదరించడానికి కోసం, దామోదరం సంజీవయ్య గారి ఊరికి పెద్దపాటికి వచ్చి ఈ జిల్లాని, కర్నూలు జిల్లాని దామోదరం సంజీవ గారి పేరు పెట్టాలని మన అందరం కూడా జనసేన పార్టీ నుంచి బలంగా పోరాడాలి. అప్పుడే నిజమైన స్ఫూర్తి రాజకీయాల్లో, అప్పుడే నిజమైన మార్పు వస్తుంది. కేవలం వాళ్ళ తండ్రి పేరు లేదా వాళ్ళ తనయుడు పేరు, వాళ్ళ కుటుంబం పేరు కొంత కులాలకే పరిమితమై రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసుకుంటున్న కార్యక్రమాలు చాలా దుర్మార్గం. అనగానే వర్గాల్లోంచి కష్టపడి పైకొచ్చిన వ్యక్తులు సామాన్య